పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నేత్రపర్వంగా సాగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన విశ్వబ్రాహ్మణ మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ మహోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారికి నూతన వస్త్రాలతో పాటు కట్న కానుకలు, ఒడిబియ్యాన్ని పోసి మంగళహారతులతో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో పాటు పిల్లపాపలను చల్లంగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎంపీపీ జనగామ శారద్రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ వింటున్నారా? నవగ్రహ దోషం అంతా కూడా తొలగిపోవాలని దండం పెట్టుకొని ఎన్నిసార్లు చేసినా నవగ్రహ పూజలు ఆగ్నేయ భాగేన సాంగం సాయుధం పత్నే పదమిదర గులగ్రహానమావ మమ రక్షార్థ గృహ రక్షార్థ శుక్రగ్రహ జరగండ వాయుగండ వాహనగండ సర్పగండ. భక్తులందరికీ తెలియజేయమనగా, ఈరోజు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఈ యొక్క లోక కళ్యాణార్థమై ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలు, పాడి పంటలు కూడా అనుకూలంగా ఉండాలని ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పాడు, జరగబోయే విషయాలు కూడా ఎన్నో చెప్పాడు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారిని ఆరాధిస్తూ ఉండాలి, బ్రహ్మంగారిని పూజిస్తూ ఉండాలని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఆగ్నేయ దీపరాయణ దృహారంధ పుష్పనే అదాక్ష మండలే కాని సమదస్యాగ్రహామే పుష్ప